కామ్రేడ్ ఆనంద్ అని కూడా పిలుస్తారు ఆనంద్ కు ప్రస్తుతం అరవై తొమ్మిది సంవత్సరాలు కామ్రేడ్ ఆనంద్కి నక్సల్ బరి శ్రీకాకుళం పోరాటాల స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విద్యార్థి దశలోనే ఉద్యమం వైపు ఆయన అడుగులు వేశారు రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిర్మాణంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు మావోయిస్ట్ అగ్రనేత సుదర్శన్ మే ముప్పై ఒకటవ తారీఖున దండకారణ్యంలో గుండె పోటుతో ఆయన మరణించారు ప్రస్తుతం ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు కేంద్ర మావోయిస్ట్ కమిటీ కేంద్ర కమిటీ కూడా ఈ మరణాన్ని ఒకసారి మా ప్రతినిధి తో సుదర్శన్ మరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆనంద్ చనిపోవడం మంచిరాల జిల్లాలో ఒక రకంగా సంచలనంగా మారింది గుండెపోటుతో చనిపోయినట్టు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది మే ముప్పై ఒకటో తేదీన గుండెపోటుతో చనిపోవడం జరిగిందని అయితే మావోయిస్ట్ పార్టీ ప్రకటించడం జరిగింది